సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న మృతికి సంతాపంగా కొవ్వొత్తుల నివాళులర్పించారు. జోహార్ బొమ్మెంకన్న గారికి, అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎక్సీ ఎమ్మెల్యే బొమ్మెంకన్న గారికి, జోహార్ బొమ్మెంకన్న గారికి, జోహార్ బొమ్మెంకన్న గారికి. ఈ మధ్యలో 15 రోజుల నుంచి తను కొంత సిక్కులో ఉండటం జరిగింది. బొమ్మెంకన్నకు ఇందుర్తి నియోజకవర్గం, హుస్నాబాద్ నియోజకవర్గానికి, కరీంనగర్ జిల్లాకు, తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ గారి విగ్రహం ముందు వివిధ పార్టీల, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, బొమ్మెంకన్నతోని చాలా సంబంధాలు ఉన్నటువంటి ఎంతోమంది పెద్దలు ఇక్కడ ఉండటం జరిగింది. పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. బొమ్మెంకన్న 1945 డిసెంబర్ 11వ తారీఖున ఇప్పుడే కరీంనగర్లో జన్మించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు, తండ్రి పేరు కిష్టయ్య, తల్లి పేరు బూదమ్మ, 4 అన్నదమ్ములు వాళ్ళు. వాళ్ళ పెద్దన్న పేరు బొమ్మ రామన్న, 2వ అన్న పేరు బొమ్మ రంగన్న, తర్వాత 3వ అన్న పేరు బొమ్మ సత్యనారాయణ, 4వ ఇంట్లో చిన్నవాడు బొమ్మెంకన్న, అందరూ చదువుకున్న వాళ్ళు. వాళ్ళ 2 అన్నలు రామన్న, రంగన్న పెద్ద కాంట్రాక్టర్స్గా కరీంనగర్లో పేరు ఉన్నటువంటి విషయం మనందరూ తెలుసు. కోటు బిల్డింగ్, ఎస్ఆర్ఆర్ కాలేజీ లాంటి ఎన్నో బిల్డింగ్లకు వాళ్ళు కాంట్రాక్టర్లుగా కట్టడం జరిగింది. బొమ్మెంకన్న కన్నా పెద్దగా ఉన్నటువంటి ప్రొఫెసర్ సత్యన చాలా పెద్ద ఇండియాలో ప్రొఫెసర్గా, ఎకనామిక్ ప్రొఫెసర్గా పనిచేసారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి, మాజీ ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితులు. కేశవరావు గారికి బొమ్మెంకన్నను ఉన్నత చదువులు చదివేయడానికి బొమ్మ సత్యన ప్రొఫెసర్ గారే చాలా ప్రేరణ కలిగించారని బొమ్మెంకన్న గారు చెప్తూ ఉండేది. బొమ్మెంకన్న గారు నిజాం కాలేజీలో బీకామ్ చదవడం జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదవడం జరిగింది. 1966 నుంచి కరీంనగర్లో న్యాయవాద వృత్తిని చేపట్టిండ్రు. ఆయన చొక్కారావు గారికి ప్రియ శిష్యుడిగా కరీంనగర్ రాజకీయాలలో ఆయన అడుగుపెట్టిండు. రాజకీయాలలో కరీంనగర్ మున్సిపాల్కు యునానిమస్ కౌన్సిలర్గా ఎన్నికైండు. 1977 కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఆయనకు ఇచ్చే అవకాశం ఉన్న కేవలం గురు చొక్కారావు